విశాఖలో పులివెందుల సెంటిమె సెటిల్మెంట్లు ఇది తాజాగా హైలైట్ అవుతున్నటువంటి అంశం జగన్ ప్రభుత్వం రాగానే అరాచకాలు జరిగిపోతాయి అంటూ ఏదైతే ప్రచారం చేశారో దానికి సజీవమైనటువంటి సాక్ష్యంగా విశాఖలో పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి రామలింగారెడ్డి బాలనాగిరెడ్డి వీళ్ళిద్దరూ పులివెందుల దగ్గర వేములకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అక్కడ దొరికారు తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ సెటిల్మెంట్ దగ్గరికి వెళ్ళారు ఈ సెటిల్మెంట్లో కూడా ఉన్నటువంటి భిన్నమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎల్లపు నాగేశ్వరరావు ఎల్లపు ఈశ్వరరావు అనేటువంటి వాళ్ళు ఒక ఆరు పాయింట్ ఎనిమిది రెండు ఎకరాలు ఇద్దరికి అమ్మేశారు ఒకళ్ళకేమో పూర్తిగా అన్ని హక్కులతో అని చెప్పి దాని మీద ఉన్నటువంటి పద్దెనిమిది మంది హక్కుదారులు వారసులు అందరితో కలిపేసేసి అమ్మి ఇంకొకళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదంటూ ఎన్ఓసి పేరుతో ఇంకొకళ్ళకి అమ్మేశారు పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని కొన్నటువంటి వాళ్ళల్లో నరేష్ సింబియోసిస్ సిఈఓ నరేష్ ఒకళ్ళైతే నా అంతకుముందే కొన్నటువంటి ఆయన బాలకృష్ణమోహన్ ఈ ఇద్దరి మధ్యన పంచాయతీ దాంతో బాలకృష్ణమోహన్ తరపున ఈ పులివెందులు బ్యాచ్ అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్కి ప్రయత్నించింది దాని మీద నరేష్ తగినటువంటి సాక్ష్యాలు సీ సీసీటీవీ ఫుటేజ్తో సహా మీడియాకి ఇవ్వడంతో ఇటు పక్కన వీళ్ళు వివరణ ఇచ్చుకుంటూ మేము అవన్నీ సెటిల్మెంట్ కాదు మా స్థలానికి సంబంధించినది ఇదే భవిష్యత్తులో జరగబోయేటువంటిది కూడా తక్షణం దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం సెటిల్మెంట్ అంటే ఎవరిదో భూములు దోచుకునే వర్గం ఒకటి ఉంటుంది అంటే నువ్వు పోరా అని చెప్పి కబ్జా చేయడం ఇక్కడ వైజాగ్లో చాలా జరిగినటువంటి ఆ మధ్య కాలంలో కూడా ఏంటంటే ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం లేకపోతే ఓ యాభై అరవై ఏళ్ల క్రితం ఉన్నటువంటి అడంగల్ బుక్స్లో ఉన్నటువంటి లెక్కలను బేస్ చేసుకుని పవర్ ఆఫ్ అటార్నీలు సృష్టించి అప్పట్లో పాత తరం వాళ్ళు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ బేసిస్ మీద లెక్క కట్టి వాళ్ళ కుటుంబాల వాళ్ళని లెక్క కట్టి వాళ్ళకు పది రూపాయల చేతిలో పెట్టి వాళ్ళ ద్వారా సంతకాలు తీసుకుని పవర్ ఆఫ్ అటార్నీ అంటూ దొంగ కాగితాలు సృష్టించి వాటిని ఒకళ్ళని ఒకటిద్దరికి ఇద్దరికి అమ్ముకున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఈ కొన్నోళ్ళు ఆ రోజుల్లో ఏదో తక్కువకు వచ్చింది కదా అనుకుని ఉంటారు ఇప్పుడు ఏం కోట్ల రూపాయలు పలుకుతున్నాయి ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఇట్లాంటివి జరిగినప్పుడు మేము హైలైట్ చేసాం అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ టీవీ నైన్లో ఉన్నప్పుడు వాటిని హైలైట్ చేయడంతో పాటు కొన్ని కొంతమందిని అరెస్ట్ చేయించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అప్పట్లో చివరికి అడంగల్ బుక్స్ ఇవన్నీ ఇతో కలిపి దొరికినటువంటి నిందితులు కూడా ఉన్నారు ఆ రోజుల్లో ఇవాటి పరిస్థితి మళ్ళీ అట్లాంటి తిరగబెడతన్నట్టు కనబడుతోంది మరొకసారి మళ్ళీ పులివెందుల పంచాయతీలు అక్కడికి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఇక్కడ పులివెందులు అన్నారు కాబట్టి జగన్ మనుషులని అంటే పేర్లు చెప్పుకుంటారు మేము పులివెందుల నుంచి వచ్చామని చెప్పుకుంటారు అంటే జగన్ మనుషులు ఏం జనం అనుకుంటారు అదే సందర్భంలో కుప్పం నుంచి అయితే ఎవరు వెళ్ళి అలవాటు లేదనుకుంటారు ఆ తరహా వ్యవహారాలు కాకపోతే రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనేటువంటి ఫీలింగ్ అయితే అక్కడ ఉంటుంది ఆ ఆ పేరుని చేసుకుంటారు దబాయించడం దౌర్జన్యం చేయడం అనేది ఇది అర్జెంటుగా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఇట్లాంటి ఏవైనా లిటిగేషన్స్ వస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ చెప్పేటువంటి విధంగా ఉండాలి ఆ విధంగా లేకపోతే కనుక ఇక రానున్న రోజుల్లో ఇవి రక్తపాత రాజకీయాల వైపుకి లేకపోతే రక్తపాతాల వైపుకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది ఇది వేగంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది